మెగా ఫ్యామిలీలో హీరోల పేర్లు మార్చుకోవటం కొత్తేమి కాదండి. కెరియర్ ప్రారంభంలోనే శివశంకర్ వరప్రసాద్ కాస్త చిరంజీవిగా పేరు మార్చుకుని టాలీవుడ్ కి మెగా స్టార్ అయ్యారు. ఇక కళ్యాణ్ బాబు కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యారు. అయితే కొంచెం భిన్నంగా రామ్ చరణ్ తేజ్ లో తేజ్ ని తీసేసి రామ్ చరణ్ అయి మెగా పవర్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు సాయితరం తేజ్ కూడా చరణ్ బాటలోనే నడవబోతున్నాడు. అదేంటి సాయితరం తేజ్ పేరు మార్చుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. వివరాల్లోకి వెళ్తే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వటమే వరుసగా 3 హిట్లు అందుకున్నాడు సాయిధరమ్ తేజ్. అందులోనూ కాస్త చిరంజీవి పోలికలు ఉండటంతో మెగా అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఆ 3 సినిమాలు పక్కన పెడితే ఇప్పటి వరకు తేజ్ మరో హిట్ సాధించలేకపోయాడు. దీంతో దిల్ రాజు పుణ్యమా అని మొదటి 3 సినిమాలు హిట్ అయ్యాయి. తేజుకి అసలు కథ సెలెక్ట్ చేసుకోవటమే రాదండి అనే విమర్శలు కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు. అందుకే ఇప్పుడు తన పేరును మార్చుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటి నుండి సాయిధరమ్ తేజ్ ని కేవలం సాయి తేజ్ అనే పిలవాలట. తేజు నటిస్తున్న తాజా చిత్రం చిత్రలహరి చిత్రం టైటిల్స్ లో కూడా ఇదే పేరుని వెయ్యాలని కోరాడట తేజు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం లిరికల్ సాంగ్ లో కూడా ధరమ్ ను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి నుండి ఈ మెగా హీరో సాయి తేజ్ అని ఓ కొత్త ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట. ఓ హిట్ కోసమే పేరులో మార్పులు చేస్తే బెటర్ అని శాస్త్రాల పరంగా ధరమ్ అని దరిద్రమని తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిలిం నగర్ విశ్లేషకుల సమాచారం. చూడాల్సిందే మరి సాయి తేజ్ చిత్రలహరి చిత్రం ఎలాంటి హిట్ నిస్తుందో.